హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో టెక్కల్ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందు నుంచి పోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, 2024లో టెక్కల్ నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికన్నా ముందు 2019లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేసుకుందాము. సో టెక్కల్ నియోజకవర్గంలో వైసీపీ తరపున నిలబడ్డ అభ్యర్థికి 79113 ఓట్లు అయితే వచ్చాయి. అలాగే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 87658 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 2806 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అంటే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి టెక్కల్ నియోజకవర్గంలో 8545000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ జనసేన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ 2024లో ఎట్లా ఉండబోతుంది, ఈ టెక్కల నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు, ఎన్ని ఓట్లు ఏ పార్టీకి రావచ్చు, ఎంత మెజారిటీ రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని అయితే మీ ముందు ఉంచుతున్నాను ఇప్పుడు. అంతేకాదు, ఇక్కడ వైసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది, టీడీపీ జనసేన ఇంకొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. అంటే టీడీపీ జనసేన ఇంకొన్ని పార్టీలు పొత్తులో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు టెక్కల నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారో నేను మీ ముందరకు చెప్తున్నాను, చూద్దాం. సో టెక్కల నియోజకవర్గాన్ని 2024లో ఇక్కడ చాలా హోరా హోరీ పోర్ అయితే ఉంటుందని అయితే తెలుస్తుంది. హోరా హోరీ పోర్ ఉన్నా కానీ ఎలక్షన్స్కి ఒక నెల ముందర జరిగే కొన్ని కార్యక్రమాలను బట్టి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అక్కడ ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ అవ్వచ్చు, అలాగే అక్కడ చేసి తిరిగే పద్ధతులను బట్టి అవ్వచ్చు, అక్కడ గెలిచే అభ్యర్థికి మాత్రం 18,000 ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో నోట్ దిస్ పాయింట్, 18,000 ఓట్లు, 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో ఈ టెక్కల నియోజకవర్గాన్ని ఏదో ఒక పార్టీ అయితే కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో మీరు ఈ యొక్క రిజల్ట్ని మీరు 2024లో గెలిచిన తర్వాత, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీడియోలోకి వచ్చి కింద కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. కానీ ఇక్కడ హోరా హోరీ పోర్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది, కానీ రిజల్ట్ మాత్రం వన్ సైడ్ అయితే అవుతుందన్నమాట. ప్రెజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే జనాల్లో ఒక కన్ఫ్యూజన్ మోడ్ అయితే నడుస్తుంది. సో ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ కన్ఫ్యూజన్ మొత్తం పోయి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎవరు గెలిచినా కానీ 15,000 నుంచి 18,000 ఓట్ల మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది గెలిచే పార్టీ, ఓకేనా? సో ఇక ఇలాంటి వీడియోస్, ఇలాంటి సర్వేస్ అవ్వచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ అవ్వచ్చు నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇలాంటి న్యూస్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.